నేపాల్లో రాజకీయం ఏనాడో చైనాకు అమ్ముడిపోయింది ఒకటి అరా ఉన్నా కూడా వాళ్ళని బెదిరించి తన చెప్పు చేతల్లో పెట్టుకుంటోంది చైనా భారతదేశానికి మిత్రదేశమైనటువంటి నేపాల్ ఒక రకంగా శత్రు దేశంగా మార్చినటువంటి ఘనత దాన్ని వాళ్ళ తెలివితే అట్లే కాదు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సొమ్ము అట్లా జయించింది అయితే అక్కడ ఇంకా న్యాయ వ్యవస్థ వలన ఇంకా కొంత భారత్తో స్నేహం నడుస్తుంది మొన్న ఉన్నటువంటి ప్రచండాన్ని కావచ్చు ఓలీ శర్మని కావచ్చు దించి బహదూరికి ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు అంటే కారణం కోర్టు భారత్తో స్నేహం గురించినటువంటి అంశాన్ని ఆ రోజున సుప్రీంకోర్టు న్యాయమూర్తి ప్రస్తావించారు ఇప్పుడు తాజాగా మరొక కీలక పరిణామం ఏంటంటే నేపాల్ ఆర్మీతో మాట్లాడేసుకుని అంటే నేపాల్ ఆర్మీ తరపున వేసే రోడ్లని చైనా సంస్థల కాంట్రాక్ట్ తీసుకున్నాయి నేపాల్ ఆర్మీ వేసే రోడ్డుని చైనా సంస్థ తీసుకున్నాయి సిక్స్త్ ప్యాకేజీ పేరుతో కాట్మండు టు తెరాయి టు మదేష్ ఎక్స్ప్రెస్ వే ఇది ఫస్ట్ హైవే భారీ భారీ ఎత్తున హైవే అనమాట దీన్ని చైనా సంస్థలకు ఇచ్చింది నేపాల్ ప్రభుత్వం దాన్ని ఇప్పుడు సుప్రీంకోర్టు అడ్డుకుంది దేశ భద్రతకు సంబంధించినటువంటి ప్రమాదం అన్నటువంటి పేరుతో ఇది ఎవరైతే బహదూర్ మార్క్టన్ సింగిల్ జడ్జ్ ఈ తీర్పు ఇచ్చారు స్టే ఇచ్చారు ఆ ప్రాజెక్ట్ మీద మరి చైనా ఈ న్యాయమూర్తులు కూడా బెదిరిస్తుంది కదా తెర వెనక్కి నుంచి ఏం చేస్తుందో చూడాలి